హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి రెసిపీ గోరు చిక్కుడుకాయతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది మనం కూరనే కాదు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు, గోరు చిక్కుడుకాయలు ఒక అర్ధపావు తీసుకోండి, పచ్చిమిర్చి ఒక 10 తీసుకోండి, తొడిమలు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి, వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 తీసుకోండి ఇవి ఫ్లేవర్ కోసం, ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, చింతపండు కొద్దిగా, మరీ ఎక్కువగా తీసుకోకూడదు, ఒక 4-5 రెబ్బలు తీసుకోండి, కొత్తిమీర ఫ్రెష్గా కడిగి కట్ చేసి పెట్టుకోండి, ఆయిల్ మనకి పోపుకి సరిపడ, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు తీసుకోండి, ఎండుమిర్చి ఒక 2-3 ఇలా సన్నగా తరిమి పెట్టుకోండి, ఆవాలు ఒక స్పూను. ముందుగా మనం ఒక బాండిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ముందుగా దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయల్ని, ఇలా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయల్ని ఉడికించుకోండి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు 70% లేదా 80% వరకు ఉడికే వరకు ఈ గ్యాస్ మీద ఉడికించుకోండి. దీంట్లోనే చింతపండు కూడా వేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఉడికిన ఈ పచ్చిమిర్చి, గోరుచిక్కుడుకాయలు, చింతపండుని మనం మిక్సీ బౌల్లో వేసుకొని చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు, దీంట్లోనే కొద్దిగా ధనియాలు తీసుకోండి, ఎక్కువగా వేసుకోకూడదు, దీంట్లోనే కొత్తిమీర, మన టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మనం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఈ మూడింటిని కూడా మనం అదే కళాయిలో మనం పోపు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోరుచిక్కుడుకాయ పచ్చడిని ఈ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది బాగా ఫ్రై అవ్వకూడదు, స్టవ్ బంద్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇది మనకి వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇది మనకి వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దోశలో కానీ ఇడ్లీలో కానీ కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గోరుచిక్కుడుకాయ పచ్చడిని ఏ విధంగానైనా రుచిగా టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.